హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటలు. ఈరోజు మనం ఒక స్వీట్ చేసుకుందాం. అది మనం హోమ్మేడ్ గులాబ్ జామున్ చేసుకుందాం. కాలా గులాబ్ జామ్ ఇది చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఒక 100 గ్రాములు ఇదిగో పాలపొడి, మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాం కదా దానికోసమని, ఇదిగోండి పాలపొడి తెలుసు కదా 100 గ్రాములు. ఏ పాలపొడి అయినా పర్లేదు, అమూల్ కానీ ఏదైనా. ఒక 100 గ్రాములు అంటే 1 కప్పు పాలపొడి, 1.5 కప్పు మైదా 1.5 కప్పు, కొంచెం వేయించిన జీడిపప్పు పలుకులు ముక్కల్లాగా ఇలా చేసుకోండి. అలాగే బాదం కూడా కొంచెం ముక్కల్లా చేసుకోవాలి. 1/2 స్పూను ఇది వంట సోడా, 1/2 స్పూను 1 చిటికెడు సాల్ట్, చిటికెడు చాలు ఎక్కువ అక్కర్లేదు. 1 స్పూను నెయ్యి వేసుకోండి. ఇవంతా మనం ఇప్పుడు కలుపుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో ముందుగా మనం ఇదిగోండి మైదా ఇది 1 కప్పు, ఇంకా 1/2 కప్పు 1.5 కప్పు మైదా, 1 కప్పు ఫుల్గా మిల్క్ పౌడర్ ఇది. ఏ మిల్క్ పౌడర్ అయినా పర్వాలేదు, బయట కొంటాం కదా షాపుల్లో మిల్క్ పౌడర్. దీంట్లోనే మనం 1/2 స్పూను వంట సోడా, వంట సోడా ఉంటుంది కదా అది, చిటికెడు సాల్ట్ ఎక్కువ అక్కర్లేదు. ఇదంతా మనం బాగా కలుపుకోవాలి. వంట సోడా ఇవన్నీ బాగా కలిసేటట్టు ఒక 1 స్పూన్ పంచదార తీసుకోండి. పంచదారలో కొంచెం వాటర్ వేసి కరిగించుకోండి. ఇది సైడ్ పెట్టుకుందాం. 1 స్పూన్ పంచదార అయితే సరిపోతుంది. దీంట్లో వాటర్ వేసాను, కరుగుతుంది. ఈలోపు ఇది మనం కలుపుతాం. ఇందులోనే 1 స్పూన్ ఎక్కువ అక్కర్లేదు, 1 స్పూన్ నెయ్యి వేయండి సరిపోతుంది. ఇదంతా పిండి మనం బాగా కలుపుకోవాలి. నెయ్యి అంతా కలాలి, నెయ్యి వంట సోడా కూడా బాగా కలుస్తుంది, మైదా పాలపొడి కూడా బాగా కలుస్తుంది. చూసారా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఇప్పుడు పంచదారలోని వాటర్ వేసి ఉంచాం కదా, 1 స్పూన్ షుగర్ ఎక్కువ అక్కర్లేదు. దీంట్లో వాటర్ వేసాం కదా, మనం వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలి, మరి పలచగా చేయకూడదు. ఇలాగా బాగా షుగర్ని కరిగించి ఇలా వేయాలి. వాటర్ చూసుకొని వేయండి, మళ్ళీ పలచగా అయిపోతుంది కదా. ఒకవేళ మీకు పలచగా అయిందనుకోండి, అప్పుడు కొంచెం మైదా పక్కన ఉంచుకోండి. కొంచెం మైదా కలుపుకుంటే సరిపోతుంది ఒకవేళ పలచగా అయ్యేటప్పుడు, లేదు కరెక్ట్గా వేసుకున్నామంటే పర్వాలేదు. ఇలాగా నీట్గా బాగా స్మూత్గా కలుపుకోవాలి, మరి హార్డ్గా కలుపకూడదు. చూసారు కదా ఇలాగా మనం కలుపుకోవాలి, మరి గట్టిగా కలుపకూడదు, మరి అలాగనే మెత్తగా కలుపకూడదు. ఇలా ఉండయ్యేటట్టు ఇలా చూసారు కదా ఇలా కలుపుకోవాలి. పాలపొడి వేసాం కదా చాలా స్మూత్గా. మన షాపుల్లో కొన్న రెడీమేడ్ గులాబ్ జామ్ లాగే వస్తుంది, ఇది హోమ్ మేడ్ కదా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకున్నది ఇలా చూసారా ఇలా మనకి రావాలి. ఇలా మనం ఇలా చుట్టేసరికి మనకి ఇలాగా రౌండ్గా ఉండలవ్వాలి. అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇది 1-10 నిమిషాలు పక్కన పెడదాం. ఇలా మూత పెట్టి 1-10 నిమిషాలు పక్కన ఉంచుదాం. 10 నిమిషాలు అయింది కదా, ఇది పక్కన పెట్టుకుందాం. ప్లేట్ తీసి మూత పెట్టి తీసాం కదా, ఒక్కసారి ఇలాగ మనం కలుపుకోవాలి.
జస్ట్ ఎక్కువ కలపక్కర్లేదు, ముందే బాగానే కలిపాం కదా. ఒకసారి ఇలా చేసాక మనం తీసుకున్నాం కదా జీడిపప్పు, బాదం, జీడిపప్పు. ఈ బాదం జీడిపప్పులోని కొంచెం ఇగోండి పేస్ట్ తీసి కొంచెం కలుపుకోవాలి. ఎక్కువ అక్కర్లేదు, కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. ఈ ముద్దలో ఇలా కలుపుకోండి, ఎందుకంటే మనకి ఇవి స్టిక్ అవుతాయి, పెట్టడానికి ఈజీగా ఉంటాయి ఈ ముక్కలన్నీ, జీడిపప్పు, బాదం. ఇది పేస్ట్లోని ఈ ముద్దలోనే కలుపుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్, అందులోనే ఇగోండి కొంచెం ఇలాగ షుగర్ వేయండి. ఎక్కువ అక్కర్లేదు, అలాగ రెండు పించులాగా వేయండి చాలు. దీనివల్ల మనకి కలర్ బాగా వస్తాయి అన్నమాట జామున్, అందుకని ఇలా జస్ట్ పంచదారలో కూడా డిప్ చేయాలి, ఇలా షుగర్లో డిప్ చేయండి. ఇది సైడ్ నుంచుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఉండల్లా చేసుకొని ఒకసారి ఇలాగా బ్రష్ చేసి తర్వాత సాఫ్గా మనము లైట్గా ఇలా చేసేసుకోవడమే. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కొంచెం ఇలా ప్రెస్ చేసి తర్వాత మామూలుగా ఇలా తిప్పుకోవాలి. ఇలాగ రౌండ్గా చేసుకొని చూడండి, ఇలా చేశాక మనం కలుపుంచుకున్నాం కదా జీడిపప్పు, బాదం, కొంచెం పేస్ట్, కొంచెం షుగర్ వేసాం అందులో జస్ట్, అవి మధ్యలోనే ఇగం ఇలాగ పెట్టాలి. ఇలా పెట్టి ఇది ఇలాగా క్లోజ్ చేసేస్తే బాగుంటుంది. ఇలా క్లోజ్ చేసి మన ఇష్టమే ఇలా బుల్లెట్ సైజ్ అయినా చేసుకోవచ్చు, రౌండ్ అయినా చేసుకోవచ్చు, ఎవరికి ఏది ఇష్టమైతే ఆ సైజు మనం చేయచ్చు. ఇలాగ చూసారా, ఇవి ఒక ప్లేట్లో ఇలా పెట్టుకోవాలి. అన్నీ కూడా మనం అలాగే చేసుకోవాలి. ఇది ఇలా పెట్టి దీంట్లో మనం కలిపుంచుకున్న బాదం, జీడిపప్పు, ఎవరికి ఏది ఇష్టమైతే అది పెట్టచ్చు, పిస్తా ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. నాకు ఇప్పుడు అందుబాటులో లేదని నేను జీడిపప్పు, బాదం పెట్టాను. చూసారా ఇలాగ చాలా బాగా వస్తాయి, స్మూత్గా చాలా గుల్లగా వస్తాయి. మనకి ఓపెన్ లేకుండా కొంచెం ఇలాగ చక్కగా కలుపుకోండి. ఇలా అన్నీ కూడా మనం ఇలాగా చేసుకోవాలి. చూసారు కదా, మధ్యలో ఇలా పెట్టుకొని క్లోజ్ చేసేయాలి. ఇలా ఉండేలా చేస్తేనే రౌండ్ కూడా చేసుకోవచ్చు, మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు. అవి ఇవి కూడా చేద్దాం. ఇలాగనే ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టాం కదా, ఇలా క్లోజ్ చేసి ఇది రౌండ్గా చేసుకుందాం. అంతా మన దగ్గర ఉన్న ముద్ద అంతా కావడా ఇలా రౌండ్గా అలా బుల్లెట్స్ కానీ ఇలాగ అంతా చేసుకుందాం. చూసారా, అన్నీ కూడా మనం ఇలాగ చేసుకొని ఓ ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా రౌండ్గా తిప్పిన తర్వాత ఇలా మనం చేసుకుంటే బుల్లెట్లాగా వస్తాయి కదా. చూసారా, అన్నీ మనం చేసేసుకున్నాం. ఇదిగోండి మనం మొత్తం 1.5 కప్పు, 1 కప్పు పాలపొడి, 2.5 కప్పులకి మనకి ఇవి అయ్యేవి. ఇప్పుడు ఇవి వేయించుకుందాం. వేయించే ముందు పాకం కూడా పెట్టుకుందాం. చూసారు కదా, అన్నీ కలిపి ఇలాగా మనకి 2.5 కప్పులకి ఇవి అయ్యాయి. ఇవి వేయించుకుందాం, వేయించే ముందు పాకం పెట్టుకుందాం. ఒక గిన్నె తీసుకుందాం కదా, మనం ఇప్పుడు పిండి తీసుకున్న గిన్నెతోటే 3 కప్పుల షుగర్ వేయండి. అదొకటి, 2, ఇదిగోండి 3 కప్పుల షుగర్కి 2 కప్పులు వాటర్ వేయాలి. 2 కప్పులు వాటర్ వేయండి, వేగం వచ్చేస్తుంది పాకం, పర్లేదు సరిపోతుంది. ఇది మనం పొయ్యి ఆన్ చేసాం కదా, కరిగించుకోవాలి.
ఇలాగా కలిపి 3 కప్పులు షుగర్కి 2 కప్పులు వాటర్ వేసాము. కరిగించుకుందాం. ఇది బాగా మరుగుతుంది కదా, మరిగిన తర్వాత చిన్న జిగురులాగా మన చేతికి తగిలితే చాలు, ఇంకెక్కువ పాకం రావక్కర్లేదు. ఇక్కడ పాకం మరుగుతుంది కదా, ఈలోపు మనం ఇక్కడ ఆయిల్ పెట్టుకుందాం. వేడెక్కుతుంది ఆయిల్, వేయించాలి కదా మనం, అందుకోసం ఆయిల్ పెట్టాను. అది కూడా వేడెక్కుతుంది, కొంచెం మీడియంలో పెట్టి వేడెక్కాక కొంచెం మంట తగ్గించుకోవాలి. ఆయిల్ మరుగుతుంది, ఇక్కడ మన పంచదార కూడా కరుగుతుంది, పాకానికి కరుగుతుంది. మూడు కప్పుల పంచదారకి 2 కప్పులు వాటర్ వేయండి చాలు, సరిపోతుంది. 3 కప్పులు అంటే మనకి ఇంచుమించు 500 గ్రాములు పంచదార, 1/2 కేజీ పడింది. ఒక 300 ml వాటర్ వేసుకుంటే సరిపోతుంది. పంచదార అంతా కరిగిపోయింది కదా, ఇది ఒక 2 సార్లు బౌల్లాగా మరిగితే సరిపోతుంది. మనకి ఆయిల్ హీట్ ఎక్కుతుంది అటు. ఇంకా ఒక 3 మినిట్స్ ఈ పంచదార సిరప్ని మరిగించుదాం. చూసారా సిరప్ బాగా ఉడికినట్టు మరుగుతుంది కదా, ఇలా మరిగితే చాలు ఇంకెక్కువ అక్కలిగా ఉంది. మనకి ఇలా అనేసరికి చిన్న జిగురులో తగులుతుంది, ఆ మాత్రం చాలు. గులాబ్ జామ్కి ఎక్కువ పాకం ముదురుగా కానీ ఇంకా ఎక్కువ తీగ తీయక్కర్లేదు, ఈ మరిగితే సరిపోతుంది. ఇలా అదో చూసారా, మనం ఇలా అంటే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాం, ఇది పక్కన పెట్టుకుందాం. ఇది కొంచెం వేడిగా ఉండాలి, ఉంటుంది. మనం వేయించేలోపు ఆ వేడి సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ మరుగుతుంది కదా, ఆయిల్ మరిగింది. ఇప్పుడు మనం చేసి ఉంచుకున్న ఇవి వేసుకుందాం, బౌల్స్ లాగా చేసుకున్నాం కదా, రౌండ్గా ఉంటాయి. ఇలా వేసుకోండి, ఎన్ని పడితే అన్ని, మరీ ఎక్కువ వేయకుండా కొంచెం మీడియంలో పెట్టండి, తగ్గించండి. ఇది మనం ఆయిల్ని ఇలా కలుపుతూ ఉంటే బాగా అవుతాయి. ఇలా అవే రౌండ్గా తిరుగుతూ ఉంటాయి, చూసారా. ఇక్కడ టిప్ ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, నేను వాటర్ కలిపేటప్పుడు కూడా షుగర్ వేశాను, వాటర్లో 1 స్పూన్ షుగర్ వేసి పెట్టాను. ఎందుకంటే కాళ్ళజామున్కి నలుపుగా రావాలంటే మనం కొంచెం షుగర్ వేస్తే అదే మాడకుండా మంచి కలర్ వస్తుంది, అందుకోసమనే నేను షుగర్ వాటర్ కొంచెం 1 స్పూను కలిపాను. లోపల కూడా మనం స్టిక్కింగ్లో కూడా షుగర్ పెట్టాం కదా, లోపల బాదం జీడిపప్పులో కూడా మనం కొంచెం షుగర్ పొళ్ళ అలా పలుకుల్లాగా వేసాను, తక్కువే వేయాలి, ఎక్కువ అక్కర్లేదు. దానివల్లే మనకు చూసారా గోల్డెన్ కలర్ వస్తుంది, ఇది గోల్డెన్ కలర్ కదా, ఇంకా మనకి బ్లాక్ రావాలి. ఇలా తీసుకుంటే మన మామూలు గులాబ్ జామ్ లాగా ఉంటుంది, చూసారా రౌండ్గా, ఎక్కడ మనకి బ్రేక్ అవ్వలేదు. మనం వంటలు చేసేటప్పుడు బాగా చేసుకుంటే బాగుంటుంది. ఇలా కూడా ఒక వెరైటీ కదా, ఈ కలర్ కూడా తీసుకుందాం మనం ఈ షుగర్ సిరప్లో. ఇదిగో షుగర్ సిరప్లో 3 యాలకులు దంచాను నేను, ఇవి ఇందులో వేసుకుందాం. ఇవి ఇలా తీసుకుందాం, ఇవి మన మామూలు గులాబ్ జామ్ కలర్ వచ్చాయి కదా, బ్రౌన్ కలర్, ఇవి ఈ పాకంలో వేయండి. స్లోగా వేయించుకుంటే బాగుంటుంది,
మనం ఆ వేసిన తర్వాత ఆయిల్ని ఇలా రొట్టెని చేస్తే అవే కదులుతూ ఉంటాయి, మనం ఇటు తిప్పక్కర్లేదు. చూసారా వేస్తున్నా మీదకి, అలా ఆయిల్ కదుపుతూ ఉండాలి. నేను పెద్ద కళాయి పెట్టాను కదా, దానికి తగ్గట్టు మనం వేసుకోవాలి. మీరు కూడా కొంచెం పెద్దది పెట్టుకుంటే వేగం అయిపోతాయి, లేకపోతే కొంచెం లేటుగా రెండు మూడు సార్లు వేసుకోండి. ఆయిల్లో ఎలాగంటే అవే బాగా మొదట మనం ఫస్ట్ మరి గరిటలు పెట్టి చేసి స్పూన్లు పెట్టి కలపకుండా ఇలా మనం ఆయిల్ అన్నాం అనుకోండి, అవే రౌండ్గా వేగుతూ ఉంటాయి. చూసారా మనకి కలర్ వస్తున్నాయి, షుగర్ వేయడం వల్ల వేగం కలర్ వస్తుంది. ఇలాగా ఒక 2 మినిట్స్ వేయించుకుందాం. చూసారా కలర్ ఎలా వస్తుందో. ఆ షుగర్ వేయడం వల్ల మనకి వేగం బ్లాక్గా వస్తాయి, అందువల్ల మీరు కూడా కొంచెం ఒక స్పూన్ షుగర్లో ఒక స్పూన్ రెండు స్పూన్ వాటర్ కలిపి ఫస్ట్ కలపండి. దాన్ని చూసుకొని మామూలు వాటర్ వేసుకోవచ్చు పిండి కలిపేటప్పుడు. మనము గులాబ్ జాము మిక్చర్ బయట కొనుక్కుంటాం కదా రెడీమేడ్గా, దానికైనా సరే ఇలా షుగర్ వాటర్ కలిపారంటే మనకు కాలా జాము వస్తాయి. ఇది మన ఇంట్లోనే హోమ్ మేడ్గా చేసింది, చూడండి ఎంత గుల్లగా వస్తాయో అంత స్మూత్గా వస్తాయి. పాకంలో వేసాక చూద్దాం. చూసారా ఇలాగా కలుపుతూ ఉండాలి, కలిపితే మనకి కలర్ వచ్చేస్తాయి బ్లాక్గా. స్వీట్ షాపుల్లో మనం కాలా జామున్ కొనుక్కుంటాం కదా సేమ్ అలాగే ఉంటాయి. కొంచెం ఓపిక పడి మనం చేసుకోవాలి, కానీ అంత 15 నిమిషాల్లో అయిపోతుంది. చూసారా ఇలాగా బ్లాక్గా రావాలి. ఇదే మనం స్వీట్ షాపుల్లో కాలా జామున్ అని కొనుక్కుంటాం కదా చూడండి, ఇదే అవే మనం ఇంట్లో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. కొంతసేపు ముందు మనం గులాబ్ జామున్ కన్ తీసామా, అంతకంటే కొంచెం సేపు మరొక 5 మినిట్స్ ఎక్కువగా వేయించాలి. వేస్తే మనకి ఇవి షుగర్ వాటర్ వేయడం వల్ల బ్లాక్గా వస్తుంది, అప్పుడు మనకి కాలా జామున్ తయారవుతాయి. చూసారా కలర్ ఎంత బాగా వచ్చాయో, ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఇలాగా పాకంలో వేసుకుందాం, పాకంలో ఇలా వేసేయండి. కలర్ వచ్చాయి కదా, పొయ్యి ఆఫ్ చేసేద్దాం. పాకంలో వేసిన తర్వాత ఒక 2 అవర్స్ అయినా మనం మూత పెట్టి ఉంచాలి, అప్పుడు చల్లారిన తర్వాత అలా డైరెక్ట్గా అలాగైనా తినొచ్చు. కొంతమంది కూల్ కూల్గా తినాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినొచ్చు. చాలా బాగా వస్తాయి ఇవి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా ఇలాగా కలిపేసుకొని, యాలక్ పొడి వేసాం కదా, కొంచెం ఒక 2 అవర్స్ ఇవి నానాలి. నానితే మనకి బాగా గుల్లగా వస్తాయి. ఇలా అంతా కలిపాక వేడిగా ఉండేటప్పుడే మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 2 అవర్స్ ఉంచితే మనకి గులాబ్ జాము కాలా జాము రెండు కూడా రెడీ అవుతాయి. చూసారా కాలా జాము రెడీ అయింది, కాలా జాము గులాబ్ జాము. చూసారా గులాబ్ జాము ఎంత స్మూత్గా ఎలా ఉందో, ఇది కూడా అంతే ఇగోండి స్మూత్గా ఉంది. ఇలాగా 2 అవర్స్ నానిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. వీటి మీద కొంచెం జీడిపప్పు,
బాదం వేయండి, బాగుంటాయి. చూసారా ఎంత స్మూత్గా ఎలా ఉందో, చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో. ఇదిగోండి ఎంతో స్మూత్గా మనం ఇంట్లో హోమ్ మేడ్గా తయారు చేసిందే, చూడండి ఎంత స్మూత్గా ఉందో. అందుకోసం మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. కాలజామును గులాబ్ జామ్ రెండు కూడా మనం తయారు చేసుకోవచ్చు. చూసారా ఇలా పాకం వేసుకోండి, చాలా బాగుంటుంది. మిగిలింది ఇది మనం 2 గంటలు అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఎలాగైనా తినచ్చు. లేదు బాగా కూల్గా కావాలి అనుకుంటే కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు. ఇలా తింటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కాలాజాము ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఎలా వచ్చిందో మీకు కామెంట్ బాక్స్లో రాయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.